ఇగో అత్తమ్మ ఏం చేస్తానావు? ఏం చేస్తాను అల్లుడు? ఇంట్లో పని చేస్తానా? ఇగో మామిడి పెనట్నదిగా ఎట్లా కడ పెండ తీపోరాదు? అబ్బో పెండ పెండ నేను ముట్టుకోను కాదు అత్తమ్మ, పెండంత వాసన వస్తుంది నేను ముట్టుకోను. ఏంది పెండది అని అంటానవా? నువ్వు వచ్చే పుజ్జిని తీసుకుపోతున్నా, నీ రెండు రోజులు తీసుకుపోతున్నా, నువ్వు వారం రోజులు నువ్వు వచ్చి రోజు చుట్టవేనా? తీపో చేయిపో చేతన నడుతుంది పెండ తీపో. అయ్యో అత్తమ్మ నేను ఇక్కడనే ఉంటా అనుకొని పని చేయమంటాను, అయితే మేము పోతాం అత్తమ్మ, ఇలా పోతాం ఇలా మాగపోతాం. పోతారా అల్లుడు? అయితే ఇలా పోతారా? ఆ పోతామత్తమ్మ, ఇలా పోతాం. ఏమైనా నడుచుకునే చేసుకునేది ఉంటే ఇవ్వలేదు చూసుకోవాలి, ఏమి తెచ్చినా ఇవ్వలేదు వెళ్ళి ఇలా పోతాం, ఇలా సాయంత్రం వరకు ఇక ఒకడే. అవునా, అరుచుకుంటాం మా నడుచుకుంటాం. అయ్యో ఏమన్నది ఏమన్నట్టే మీ మామిడ పాయ ఇప్పుడే లేడా? పిలుపో పిలుపో. మా అవ్వ ఎప్పటికో పని చెప్తాంది, నన్ను ఖాళీగానే ఉంచుతలేదు. ఈయననేమో మన ఇంటికి మనం పోయామంటే కదులుతలేడు మెదులుతలేడు, అక్కడికన్నా ఇక్కడనే పని బాగా అవుతాంది. బుజ్జి మీ బాపేడే ఎటువేయండు? ఏమో అవ్వ నాకు తెలియదు, నేను ఈ షాట్లు పూసేసుకుంటూనే ఉన్న అప్పటి నుంచి. ఓ నీ షాట్లు షాట్లు ఎంత పూసేస్తా తిరిగించుకుంటా. పూతనే ఉన్నవ్వా, మళ్ళీ నువ్వు వంకలు పెడతావు మంచి గిది కూడా రుద్దస్తలేదా అని అంటావని ఇక మంచిగా రుద్దుతానా? అవ్వ ఎవరన్నా ఉంటే అవ్వగారింటికి వస్తే మంచి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే అన్ని తల్లే చేసి పెడుతుంది. నువ్వేమో నన్ను ఇంటికి వచ్చినా కూడా పని చేయమంటావు ఎందుకే? వాళ్ళందరూ వాళ్ళ అవ్వగారింటి కాడ ఒక్కరోజు ఉంటారు, రెండు రోజులు ఉండిపోతారు బిడ్డ. నువ్వు వచ్చి నెలల కారంగా ఉంటే ఎవరు చేసి పెట్టాలి బిడ్డ? మరి ఎక్కడ చేస్తున్నావు తిండి? ఏమోతి ఇక్కడ ఎక్కువ పనులు చెప్తానని పెళ్లి చేసుకొని పోయినా, అక్కడ బాగా పనులు అవుతాను అని పండగ కన్నా పని తప్పించుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా పనులు చేపిస్తాను. ఎక్కడ ఉన్న పనులు చేసి అయితే తప్పలేదు. ఇగో మందు డబ్బ దొరికిందే, ఇగో అల్లుని విలువ పత్తి మందు కొట్టిద్దాం. అల్లుడు ఎక్కడిది? అల్లుడు పోతాడట, నువ్వే మందు కొట్టడం ఇద్దిగా. అయ్యో మందు కొట్టడానికే పోతాడా? ఏ చెప్ప ముందే పోతానన్నాడు. ఇగో ఇలా పోతాడట, ఏమన్నా పట్టుకరా, ఈ వారం రోజుల నుండి తిన్నదంతా వాయిపోద్ది. మరి ఇప్పుడు అరుచుకుంటేనే పొంగ పొంగ చెప్పుకుంటూ పోతాడు. అవో ఏందేమన్నే, నిన్న మటనేనా మొన్న చేపలేనా అంత ముందు చికెనేనా ఇంకేందే వాలే? ఒకలంత చికెన్ దేపో తినిపోతాడు. ఏంది మామా నేను గోడ పక్క నుండి వింటానా, నిన్న చేపలేనా మొన్న మటనేనా అంతకుముందు ఏదో ఏదో అంటానా? నాకేమైనా పెట్టిల్లా మామా, నాకేం పెట్టిల్లా నాకు అర్థం కాదు కానీ ఏం పెట్టిల్లో నేను తిన్న అంతగాను. అగో చూసినవానే అల్లుడు ఎట్లా మాట్లాడుతాడో, తిన్నది యాదికే ఉండదు అల్లుడికి. ఏంది మామా తిన్నది యాదికి ఉండదు అల్లుడికా? మీరు కిలలకి వెళ్ళి నాకు పెట్టినట్టు మాట్లాడతాను. ఏంది మామా మొత్తం ఏం పెట్టిల్లు మామా నాకు, నాకు ఎన్ని ఎన్ని కిలలు పెట్టిల్లు, ఎన్ని ఎన్ని రోజులు పెట్టిల్లు నాకు మటన్లు చికెన్లు? వారం రోజులు ఉన్నా రోజు కారపడే కాదు మామా, రోజు కారపడే తింటానా? నీకు మటన్లు చికెన్లు అన్నీ పడే నీకు పడకుంటే మేమేం చేయాలి అల్లుడు? అగో నేను రోజు మటన్లు చికెన్లు తెస్తా అంటే అల్లుడు తింటలేడానే మామా. తినే చూస్తానమా తాగే చూస్తారా మామా, నేను ఏమైనా తిన్నది చూసినావా? ఏమన్నా రోజు ఆ మూల కూర్చొని తట్టి తట్టి పెట్టుకొని తింటాను నేను చూస్తారా మాగా? మరి అల్లుడు ఏం తింటాడు? వచ్చిండు కదా వారం నుండి ఉన్నాడు, ఆ వారం రోజులలో మరి ఏంది అల్లుడు, అల్లుడు సంగతి ఏంది, అల్లుడు పరిస్థితి ఏంది తెలుసుకున్నావా మామా? ఏంది మామా ఏంది మామా, అత్తగారి ఇంటి కడకి ఇంత గోస అవుతా అంటే కూడా నాకు ఎట్లా మామా, ఎట్లా ఎవ్వరు పట్టించుకోవడం లేదు, అత్తగారి ఇంటి కడ పట్టించుకోవడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకున్నారు అత్తమామ పాడవాడు అత్తమామ అత్తమామ. ఏమన్నాడు మా ఇజ్జత వద్ది, గీ నువ్వేర్చలేంది, నీ పేరు చెప్పుకొని మేము రోజు తింటున్నా ఉంటుంది, మాకే గోస అవుతాంది. మా బాబు రోజు నీ పేరు చెప్పేది ఎత్తాను, నువ్వు తినకుంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఆ వాళ్ళు పాపమే, ఇక పాపం వెళ్ళకపోయి నేను వెళ్ళక పాటు నడు నడు పోదాం పా. ఏ తిన్నాక పోదరాలుడు, ఇప్పుడే పోతారా ఆగుంది? అయ్యో పోయటాలను పోనీయాక మళ్ళెందుకు ఆపుతానవే, మందు కొట్టునున్నదని ఆపుతానవా? ఏంది మామా ఈ మందు కొట్టుడు ఉన్నది అని తిరిగించుకుంటూ మాట్లాడతారావా? మరి అల్లుడు మరి వారం రోజులే ఉన్న వాళ్ళుడు ఇంకో 10 రోజులు ఉండు, అయ్యో అక్కడ పోయి చేసేది ఏమన్నది ఉట్టిగా ఖాళీ ఉండే కదా, ఇక్కడ ఉంటేంది అక్కడ ఉంటేంది, నువ్వు తినే బుక్కకి ఎందుకు అల్లుడు, నువ్వు పోవుడు ఎందుకు అని అంటానావా మామా? అత్త మామకేమన్నా తెలివి ఉన్నదా, నీకేమన్నా తెలివి ఉన్నదా? ఏందత్తా ఏందత్తా నాకేమున్నారా వీళ్ళు, అత్త మామ నాకే ఉన్నారా? ఒక 2 నెలలు కూడా చూసుకోను అత్త మామ, నాకే ఉన్నారు పాడుబడి నాకే. ఏమో అల్లుడు ఉంటుండు, నువ్వే పదరంటే కదా. ఆ ఉండాలి ఉండు, మన ఇద్దరం కలిసి మందు కొడతాం, నువ్వు మందు కొడతావు నేను నీళ్ళు మొత్తా. అబ్బా ఉండాలుడు నాకు నీళ్ళు మోసడు తప్పది. అబ్బో నీ పని పాడ పని పనియా అన్నట, ఎవడన్నా అల్లుడు అత్తగారి ఇంటికాడ పని చేసినాడు ఉన్నాడా? ఏందేమో ఈ అత్తమామ అత్తమామ అత్తమామ, రావే రా నడుపు పోదా నడుపు, వీళ్ళు ఇక్కడ ఇంటే కదా అంత పచ్చ చేనులో గుంజుకొని పెట్టేటట్టున్నారు, ఆ చేనులో మందు కొట్టిపోతారట, నేను మందు కొట్టుడట మామ నీళ్ళు మోసడట, ఈ కథ ఏందో కథ నడుపు నడివే ఇక కూర్చుంటావు. అబ్బా అక్కడైతే అంత పని నేనే చేసుకోవాలి, ఇంకో 2 రోజులు ఉండి పోదాం.
ఏంది రెండు రోజులు ఉండా రెండు రోజులు ఇక్కడనే ఉంటే వీళ్ళు నన్ను పాలేరు చేస్తారు కాదే పాలేరు చేసి ఆడిపిస్తారు ఇట్లా తక్కదివి తక్కది ఆడిపిస్తారు ఇట్లా తక్కదివి తక్కది ఆడిపిస్తారు రా సపడకు పోదాం షీ ఏందో ఏమో అబ్బాయి ఇగో షాటలు పోదేసిన ఇక పోతామే ఆ పదలం బిడ్డ మంచిగా పోండి అల్లుడు ఇప్పుడెందు పోగా అప్పుడు వర పోదు మా సెకండ్ అతను కమ్మ దీని పోదుతి ఓనే చికెన్ పడవండి ఇంకా చికెన్ అంటే నా వస్తమ్మా ఆ రోజు ముందుగా వచ్చిన రోజు చికెన్ అని పట్టుకొచ్చే మామ ఓ రెండు కిలోలంతా పట్టుకొస్తే నా కోసం కిలో పక్కవ తీసి కిలో అడుగుతాను అల్లుడు అన్నవాళ్ళు అబ్బా అబ్బా మాత నాకు కిలో కిలో చికెన్ అడుతుంది అని చెప్పి సంబరపడి దానిలో దోశడు కారవెత్తివి దోశడు ఉప్పెత్తివి బాబో అది తిని పాడుపడ ఒకటే పోకడ పోతి ఇంకా చికెన్ అంటే నా ఇంకా చికెన్ కోసం ఉన్నా ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఇంకా నీ ముక్క ముట్టింది లేదు ముద్ద దిగింది లేదు కారపొడి తిన్నామంటే ఏ తిన్నామంటే తెల్లారిన పొదుగుతే పోతాను కాదత్తమ్మా ఇప్పుడు బోటి వర రోలే ఏం చేయాలో గోత పాడబడ గోస 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 కగ్గిదాలుగా చూసిన అరే బుజ్జి అల్లుడు ఏమంటాడు ఉప్పు కారము అల్లుడికి తగ్గట్టుగా సాగుడు ఉప్పు సాగుడు కారం వేసి మంచిగా తగ్గట్టుగా అన్నా గిది కూడా తప్పే రాలే బుజ్జి ఏదన్నా తప్పే మంచిగా గట్టిగా తింటాడని మంచిగా తింటాడని అవునే అవ్వ ఆయన ఏదైనా గట్లనే ఇస్తాడు ఏం పట్టించుకోకే అవ్వ నువ్వు ఏడవకు అయ్యో నువ్వేడవకే ఏంది ఎందుకు ఎడతాను ఏ అల్లుడు ఏంది నువ్వు అత్తనే ఏడిపిస్తావా బయటికి రా అగో ఏంది మామ ఏవో శంగ ఎగురుకుంటా బయటికి రా అని పిలుస్తాను నువ్వు డాన్స్ పోటీలు పోతే బాగానే పని చేసేటట్టున్నావు అగో ఏమో మూ అనుకుంటే చేతులు ఊపుతాను అగో ఓ తిరుగుతాను ఏంది మామ ఓ అత్త తల చేతులు పట్టుకురా మామ కదా పిడి సత్తారట్టున్నది పిడి సత్తా అగో ఏ ఆగు మామ ఆగు ఓ అత్త పిసిదల్లాగా ఏడ్చుకుంటున్నది ఓ అత్త ఇట్ అగో ఓ మామ అయ్యో తల చేతులు లేకపో ఓ అత్త అది పిడిసి కాదు అల్లుడు నీ మీద కత్తాను మామ నిన్ను కొడదామని నన్ను ఏడిపించినవాని కొట్టుటోడైతే రెండు దెబ్బలు కొట్టాలి కానీ నాకు అర్థం కాదు ఇక్కడికి వచ్చి ఓ ఓ ఓ ఓ అంటే ఇది పిడిసొచ్చినట్టు కాదా కొట్టడానికి వస్తానమ్మా నన్ను కొట్టడానికి వస్తానమ్మా అల్లుళ్ళు ఎవరైనా కొట్టుకుంటారా అల్లుడి మీద ఎవరైనా కోపపడతారా ఏంది మామ నాకు అర్థం కాదు ఇది పద్ధతేనా అత్త ఇది పద్ధతేనా నీ మీద ప్రేమ ఉండాలి కానీ మరి అల్లుడి మీద అల్లుడి మీద దేశం ఉంటుందా నేను ఏమన్నా తను ఎందుకు ఏడతాను ఇదేంది మామతో కొట్టించుడు ఏంది కథ ఏంది అల్లుడిని కొట్టిస్తారా ఇంటికి వచ్చిన అల్లుడిని కొట్టిస్తారా ఏందత్తా ఏందత్తా పాడవడా ఎత్తేందోనా కత్తేందో నా బొత్తేందో ఈ ఎవరి ఎందుకు వచ్చిన నేను ఎందుకు వచ్చా తల్లు తిరగడానికి వచ్చినా తిట్టు తిరగడానికి వచ్చిందా ఏందే పోదావానే నువ్వేందే ఇది ఇక్కడనే ఉంటానంటది నా బతుకు ఏందిరో భగవంతా నా బతుకు నాకే అర్థమవుతలేదు ఓ పొరగాళ్ళు రాదురా నీ పొరగాళ్ళు పాడవడం వీళ్ళు రారు వీళ్ళు అమ్మ మొల్లిలు ఇదే కథ వీళ్ళది ఇప్పుడు ఖచ్చితంగా పోవుడేనా పోవుడు కాకపోతే ఇంకేంది నడువు సప్లికి నడువు ఇంకా పోవుడేనా అట పోవుడేనా అంటది అవ్వా పోయేస్తేనే నాకు ఓపు దాయితలేదు కానీ పోతాను ఇక ఆయన కోపానికి వస్తాడు పోతాను బాయ్ పోయిరా బిడ్డ పోయిరా బాబు పోయేస్తా బాబు పోయిరా పోయిరా బిడ్డ పోయిరా మరి ఇక్కడనే కదా కయ్యి కయ్యి అంటాను పోయిన వాళ్ళ బిడ్డను ఏమనవుతారా ఏమన్నా అంటే నువ్వు చెప్పు బిడ్డ మీ బాబుకి చెప్పు ఇక వివల్ల బాబు చెప్తే బాబు పడుకుతాడు అంటే చెప్పు సంగతి చూస్తా నేను ఇక్కడ ఉన్న రోజులు మంచిగా బండి పెడతా అంటే మంచిగా తిన్నో మరి పోయేస్తా మామ అని కూడా అంటలేవేంది వాళ్ళు వండి పెడితే అంతది నానే ఎప్పుడు చికెన్లు మటన్లు ఫిష్ ఫ్రాన్స్ బీన్స్ అన్ని వండి పెట్టిరని నేను ఇక పోయేస్తా అని చెప్తాను వాళ్ళకి కారపొడి వేసి పెట్టి కాదే నాకు కారపొడి నూనె వేలే కారపొడి నీళ్ళు పోసులు పాడుబడి వీళ్ళు ఏమంటున్నాయేమో అత్తగారు వారం రోజులు మంచిగా తిని ఇప్పుడు పోయేస్తా అర్థమైతలేదు రాంగనేమో కింద పెద్ద మూట పట్టుకొచ్చినావు పోగనేమో కింద సంచి పట్టుకొస్తారా మీద సంచి ఖాళీ సంచి తేపో ఇంకేం పట్టుకొచ్చినావు అవన్నీ తేపో ఏం పట్టుకొచ్చినా ఏం పట్టుకురాదే ఏం పట్టుకురాలేదా నేనే మోసుకొచ్చిన కాదే పెద్ద సంచి అదంతేది నా సంచి అంతే ఏది ఏవి బట్టలు ఉండని బట్టలు మలనాలు రోజులకు అచ్చడేనా ఎవరంటే అత్తగారింటి నుంచి అవ్వగారింటికి అవ్వగారింటి నుంచి అత్తగారింటి పట్టుకపోతారు నువ్వు అత్తగారింటి నుంచి అవ్వగారింటి పట్టుక చీనే పెడతానే ఏంది ఏందో ఏమో ఈ కథ నాకు అర్థమైతే లేదు మా అందుకనే తిడుతుంది మంచిగా బాగుంది బిడ్డ ఇక ఉంటాను ఉండవా ఉండు పోతాను ఇంకో రెండు రోజులు ఉంటే మంచిగా ఉండు నడువు నడువు ఈయన ఎప్పటికి ఇట్లనే చేస్తాడు సుత్రిగా మంచిగా అవ్వగారు ఇంటి కాడ ఉండు నేనే ఉండనియ్యాడు నడువులు నడువుల్ని నడుతాను జరిపోయింది అయ్యో తుమ్మైంది నడు నడు ఇంటికి పోదాం నడు ఇంటికి పోదాం తుమ్మైంది అమ్మో తుమ్మైనంగా పోతే ఏమన్నా అవుతుంది అపశకనం జరిగింది నడు ఇంటికి పోదాం నడు నడు వచ్చి అయ్యో ఆగే ఆగే ఏమైంది
తుమ్మైందని చెప్పనే పడితే బుజ్జి తుమ్మింది నాడు మంచిది కాదు ఇంటికి పోదాం ఇంటికాడ నుంచి బయలుదేరుతాంటే తుమ్మును పట్టించుకోవాలి ఇప్పుడేం తుమ్మే నడు పోదా నడువు ఇప్పుడు తుమ్మే వాళ్ళు పట్టించుకోరు బయటకు వెళ్ళినాక తుమ్మె ఎక్కడదే అబ్బో నేనైతే రాను నువ్వు పోతే పో బుజ్జి తుమ్మితే అసలే నాకు మంచిది కాదు నేనైతే పోతానా నువ్వు రాకుండా నేను ఏం చేయాలి ఇక నేను కూడా అత్తపా ఈ తుమ్ముడు ఏందో ఈ కాత ఏందో ఈ లచ్చనం ఏందో తుమ్మును పట్టించుకున్నాడు ఏందో ఇప్పుడు తుమ్ము పట్టించుకుంటారు ఎవడన్నా ఏందో దీని కథ నాకు అస్సలు అర్థం కాదు నేనే మందు కొట్టుడు కాబట్టి అల్లు నుట్టిగా పంపిత్తిమి ఇక మన పని మనం చేసుకుందాం పా మరి ఏం చేస్తాం ఇక అమ్మా నేను వచ్చిండే ఆగో ఏమైంది బిడ్డ ఏం మర్చిపోయిండ్రే ఏం మర్చిపోలేవా పోతాడే పోతాంటే తుమ్మైంది అందుకే మళ్ళీ వచ్చేసినాం ఇక అవునారా బుజ్జి అల్లుడు కూడా వస్తాడా ఆ వస్తాండి బాబు కొంచెం మెల్ల నడుచుకుంటూ వస్తాడు జై జగ్జనకర్ జై అల్లుడే మందు కొడతాడు అల్లుడే మందు కొడతాడు నాకు కూడా నీళ్ళు మోసం తప్పింది మంచి పని అయింది అల్లుడచ్చుడు ఈ తుమ్మ అయితే తిరిగి అచ్చుడు ఏందో ఏమో తుమ్మ అయితే ఒకడ కూర్చుంటే బయలుదేరతారు అదైనా ముందుగా తుమ్మ అయితే బయలుదేరారు కొంచెం వెనక బయలుదేరతారు నడివే కొంచెం కూర్చొని నడువు పోదాం పా పోయి చేసేది ఏమున్నది తుమ్మగా రేపు పోదాం అంతేనా రేపే పోదామా సరే తీ రేపే పోదాం ఇప్పుడు అక్కడ చేసేది కూడా ఏమున్నది అల్లుడు ఇక దా మందు కొడదా దా ఇక అల్లుడు మందు కొడతాడు నువ్వు నీళ్ళు పోయి ఆ నాలుగు ఎకరాలు మొత్తం కొట్టాయండి సాయంత్రం వరకు ఏంటిది సాయంత్రం వరకు మందు కొట్టరావన్నా నాలుగు ఎకరాలు ఏందత్తమ్మ ఈ మందు కొట్టుడు నీళ్ళు పోసులేంది కాతేంది వరిసిని నడివే నడువు కాసేపు కూర్చొని నడువు బయలుదేరు అమ్మ ఒకరోజు ఏదో ఉందామని నేను అనుకున్నా ఈ ఒకరోజు కూడా ఉండించినట్టు లేరు వీళ్ళు వా నడువు నడువు అయ్యో ఏంది అల్లుడు ఉట్టుకునే తొందరపడతాను తొందరపడకుంటే పత్తికి మందు కొట్టుకుంటూ ఉంటావా మామా నాకు అర్థం కాదు రావే నడువు తుమ్ముతే గింతే కొంచెంపు ఉండాలి పోవాలి అంతే కొంచెం ఉన్నాం పా నడువు నడువు కొంచెంపు ఉండుడు ఎక్కడిది అడుగు అయిన తర్వాత ఆటోనే బోర్ల పడితే ఎట్లా మనం బస్సు పోతే బస్సు అయినా బోర్ల పడుతుంది ఏమనుకుంటానో బుజ్జి తుమ్మంటే అమ్మో నాకు ఎప్పుడు అయి రాలే నేను ఇంట్లోకి అసలు గదులుడే కదా నువ్వు ఏమన్నా చేసుకో పోతే ఓ నువ్వేమన్నా నువ్వు ఎక్కడ తెలుస్తారు అక్కడ మందు కొట్టిపిస్తారే మందు కొట్టిపిస్తారే మందు కొట్టిపిస్తే ఏమైతుంది అమ్మో అడిగి అన్ని పనులు నేనే నువ్వు మందు కొట్టిపిస్తారు వాళ్ళు 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 కోసుంటే అయ్యో అల్లుడు మళ్ళీ పోతాడు కదా నేనే మందు కొట్టుడా అయ్యో నాకు ఇక నీళ్ళు మోసలు తప్పదట్లేదు అల్లుడు ఉంటున్నావు నీళ్ళు మోసలు ఉండపో నువ్వే మోసుకుందువు నాకు నీళ్ళు మోసలు తప్పదట్లేదు పోదాం పా ఇక పోదాం ఏం చేద్దాం మరి ఇక రావే నడువు నడువు అబ్బా ఇంకో రెండు రోజులు ఉంటే మంచిగా ఉండు అప్పుడే వచ్చేస్తాను రెండు రోజులు ఉంటావు పది రోజులు ఉంటావు వాళ్ళ దగ్గర మందు కొట్టిపిస్తారు నీకు ఏ మేరకు అవుతుంది నీకు అబ్బో అవుగడ చూడు ఏం కనబడుతుంది అక్కడ చూడు ఏం కనబడుతుంది ఏం లేదు ఏం కనబడుతుంది నీకేం కనబడుతుంది అగో గంత మంచిగా ఉరుకుతలేదా రోడ్డు మీద నుంచి అటెట్టు ఎక్కడ ఉరుకుతుంది ఏం ఉరుకుతుంది ఏం ఉరుకుతుంది కళ్ళు కనబడతలేవా పిల్లి పిల్లి ఉరుకుతుంది పిల్ల అది ఎక్కడెక్కడ నుంచి ఉరుకుతాయి ఇక్కడ ఏమైందే నడు సప్లకి నడు పోదాం పా అబ్బో నేను రాను పిల్లలు ఎదురైతే పోతే తప్పున పానమే పోతుంది కావచ్చు నేనైతే పోతానా ఉన్నదో లేదో తెలియదు ఇది ఏంది రోజులు వాళ్ళు అక్కడికి వదిలే నన్ను మందు కొట్ట పెడతారు ఇప్పుడు ఏంది నా కథ ఏంది నా లచ్చనం ఏంది రావే రావే ఇప్పుడు నేను సపరేట్గా పోదామా అంటే అక్కడ నేను అండుకొని తినాలి ఆకలి చల్లాలి ఏందిరా ఈ కథ నీళ్ళొల్లి అయ్యో భగవంత నాకు మందు కొట్టుడు తప్పటట్లేదు అయ్యో దేవుడా ఆగో బుజ్జి వస్తాంది మళ్ళా అల్లుడు కూడా వస్తాడు అరా బుజ్జి వస్తాడు వస్తాడు మాకు పెద్ద పిల్లి ఎదురైంది తోవల అవును అరా బుజ్జి నయమే నయమే నాకు అదే నీళ్ళు మోసైతే తప్పుతుంది మంచిగా నేను నీళ్ళు మొత్తం అల్లుడు మందు కొడతాడు అగో వీళ్ళు మందు కొట్టడానికి ఇంకా పోనట్టున్నారు కదా మామ తేయిగతే నేను మందు కొడతాను నీళ్ళు వత్తు పాటు నా బతుకు గీడికే వచ్చింది నీ బిడ్డకి ఇట్లా చేస్తాను ఏం చేస్తాము గోసపాడ గోస గోస కగ్గిదలుగా ఆఖరికి మళ్ళీ ఇదే కథ అయింది అల్లుడు ఏం బాధపడకు అప్పటికి మా నూకెళ్ళ చికెన్ తెమ్మంట తెచ్చి నీకే అరకల చికెన్ కమ్మగా కనిపెడతా తిన మందు కొట్టి రాపండి బిడ్డ ఏందత్తమ్మ మళ్ళీ ఎక్కేరే అంటారా మాత్తమ్మ మీరేమో అరకిల కమ్మగా అనుకోని తిని నాకు అరకిల కారం పోసి వారం రోజులు తినమంటారు అయ్యగా నేను పోతేనే ఉన్నా కాదత్తమ్మ ఇప్పుడు వారం రోజులు ఉండి ఒకటే పోగల పోతారా మళ్ళీ గట్టినే అంటుదామని చూస్తానా ఏమదు తీలి మీద నండుల్లి నేను మందు మాగు కొట్టేస్తా మీరు అండినా చికెన్ తెచ్చినా తీకపోయినా నేను మాగ మందు కొట్టేస్తుంది రామా రా ఆ బిందె పడుకొని రాయిటి ఇవాళుడు తీసుకో ఇక తీసుకుంటా ఈ మందు పాడడా కొడితే బిందె బిందె పడుకో
ఇక నువ్వు ఎప్పుడు పోదామంటావా చెప్పే వరిచి ఇక మళ్ళీ పిల్లి అడ్డమంటదో కుక్క అడ్డమంటదో ఇది పాడమడ ఇదొకటి నాకు గండానికి తగిలింది.